వసంత వల్లరి వీక్షించండి వసంత వల్ల వసంత వల్ల వసంత వల్ల వసంతకాల మరుదెంచెనహో వసంత కథల ఆలపించగా వసంత లక్ష్మి కథల నాలపించగా వసంత కాల మరుదించెన హో వసంత కాల మరుదించెన హో వసంత వల్లరి వసంత వల్లరి వసంత వల్లరి వసంత వల్లరికి స్వాగతం ఈవాల్టి వసంత వల్లరిలో శ్రీమతి వారణాసి విజయలక్ష్మి గారు రచించిన హాస్య కథ ఒట్టు తీసి గట్టు మీద వింటారు ఈ పదార్థం పేరేమిటే అమ్మడు ఆకుపచ్చగా కొద్దిగా ఎర్రగా ఎక్కువ నల్లగా అటు జారుడు కాదు గట్టి కాదు దోసిపిండికి ఎక్కువగాను వడపిండికి తక్కువగాను కలరా ఉండలు కర్పూరం కలగలిపిన వాసనతో వింత సోయగాలు విరజిమ్ముతున్న తుమ్మబంక ఫ్యామిలీకి చెందినట్టుగా ఉన్న ఒక పదార్థం వైపు భయభ్రాంతుడై చూస్తూ అమ్మడి మొగుడు అప్పారావు సంధించిన ప్రశ్నకి అశోకవనంలో సీతపోజులో శోకసంద్రంలో మునిగిపోయి నెత్తిన చేతులెట్టు కూర్చున్న సదరు అమ్మడు ఇంకా బారసాలే చేయలేదు ఏం పాపం పంతులుగారితో బేరం కుదరలేదేంటి రాంగ్ టైమ్ లో రాంగ్ కామెంటేమో అయిపోయాడు అప్పారావు ఏమిటి మీరు మీ వేళ కొడువును వెళా పడా లేకుండా అసలే మంగ మడి కట్టుకుని చెయ్యమన్న చిట్లిపోతుంటే బోరున ఏడుపు మన అమ్మడు అదేమిటే ఆ తినాల్సిన వాణ్ణి దానికి ఖర్చైన డబ్బుని తలుచుకు ఏడవలసింది నేను గదా చస్తుంటే సంధ్య మంత్రం చెప్పేట ఎవడో మీకు ఖర్చు పట్టిందా పట్టలేదు కదూ అంతేలేండి నా మీద మీకు ప్రేమ ఉంటేగా రాగం హైపిచ్చిలోకి వెళ్లేటప్పటికి ఆరున్నొక్క రాగం స్థాయి పెరిగింది మన మొగుడు గారికి కంగారు కాదు మరి పక్కింట్లోనేగా మహిళా హక్కుల ఆఫీసర్ ఆశాలత గారి నివాసం ఉప్పందితే చాలు ఉన్న పాటను ఊడిపడి కేసు నమోదు చేస్తుందాయే నేను అలా అనలేదే అమ్మడు ఇంతకీ ఎక్కడ చూసి చేసావి ఇది ఏ పద ప్రయోగం చేస్తే తనకి భూమి మీద నూకలుంటాయా అని ఆలోచిస్తున్న అప్పారావుని రక్షించడానికి వేల్పులంతా ఉత్తమ భర్తగా తాఖీదునిచ్చారా అన్నట్టు సెల్లో నోటిఫికేషన్ బెల్లు మోగింది ఫుల్లుగా అంతే అమాంతం ఆడపులిలా మీద పడి సెల్లు లాక్కుంది అమ్మడు మామిడికాయ మంగ చిట్టెప్పం పాకం పాళ్ళు తప్పు చెప్పినట్టుగా ఒక లోడు క్షమాపణలతో ఆ నోటిఫికేషన్ అమ్మడు ఆనందం అంబరం అంటే అదేదో ఆటవిక డాన్స్ మొదలుపెట్టింది అప్పారావుకేమీ అర్థం కాలేదు ఈ కరాళ నృత్యం ఏమిటో అయ్య బాబూ ఇప్పుడు డాక్టర్ ఖర్చు కూడా నా మీద పడదు కదా అని వ్యాకుల పడ్డాడు పాపం మన పసివాడు చూశారా చూశారా నే తప్పు చెయ్యనండి ఆగి నేను ఒక్కసారి అగ్నికి చూపిస్తే ఆ పదార్థం ఊడొస్తుందిట ఇహనే మీరు దాన్ని కొద్దిగా వేడి చేసి ఆ పదార్థాన్ని ప్లేట్లో పెట్టుకు తినేసేయండి అమ్మడు చెప్పేది బుర్రకెక్కింది ఎక్కింది అప్పారావుకి అయితే ఇప్పుడు అది తినాలా అన్న ఉద్వేగంతో ఆదుర్దాతో ఆందోళనతో ఇలా ముప్పిరుగొన్న ఎన్నెన్నో భావాలతో తన ఇంటి ఇల్లాలిని కన్నార్పకుండా చూస్తున్న అప్పారావుని చూసి ఆ పతివ్రతా తిలకంబు ఇట్లు యోచించే ఆ క్రమంబున ఆమె భాష కూడా మారిపోగా నాధా ఏమి మీ బాధ ఓహో నేనే తినిపించవలనని ముచ్చట పొడుచుంటిరా కాస్త ట్రైనింగు చెయ్యువు అన్నట్టుగానే బుర్ర ఊపాడు అప్పారావు బుక్ అయిపోయి పడ్డాడుగా మరి బురదలో పతివ్రతలకు భర్త పనులే ముఖ్యము కదా అనుకున్న అమ్మడు వీరావేశంతో అప్పారావుకి పెళ్లలుగా ఊడిపడ్డ ఆ చిట్టప్పపు పెంకునో దానిని పరమపవిత్రముగా పట్టుకుని నోట్లో పెట్టబోతుంటే స్పృహ కలిగిన అప్పారావు చిమ్మవలసి వచ్చినప్పుడు తిట్టుకున్న ఆ పెరడే ఇప్పుడు ఆదుకుంటోంది కదా అని సంతోషిస్తూ పెద్దలేమి చేసినా ముందుచూపుతో చేస్తారు కదా అని యోచించి నిప్పు తొక్కిన కోతివలే పెరడంతా పరుగులు పెట్టాడు పట్టి పాడి కాదని ఎన్నడో ఎక్కడో నేర్చుకున్న మన అమ్మడు తన ఆరనైదవతనాన్ని కుప్పించి లంఘించి ఒడిసి పట్టుకున్నది పట్టు వదలని విక్రమార్కుడి కజిన్ విక్రమార్కివలే అబ్బా ఏం పరిగెత్తారండి అసలు అంత దేహం ఎలా కదిలిందా అని రథమల్లే ఒక్కో అడుగు కొలుచుకుంటూ వస్తారే ఏదన్నా పని చెప్తేను ఇక నోట్లో నాలుకేది జవాబిద్దామన్నా కుక్కబడిన పెంకు గుచ్చుకుని చిగురు మంట అసంకల్పిత చర్యగా కొరికిన పన్ను చేతిలోకి వచ్చుట దీనంగా పన్ను చూపించాడు అమ్మడికి అప్పారావు కమలదళాయ అని మనసులోనే పాడుకుని అది మామూలు పాకమా కుంభీపాకమాయే ఇంతలో బంగార పన్ను గ్రాంటెడ్ అది గగన కుసుమము ఎలక్షన్లో రాజకీయ నాయకుని ప్రమాణము అని తెలిసినా ఉన్నది సమయముకై వేచి చూచుట తప్ప ఎవ్రీ డాగ్ హాస్ ఇట్స్ డే అని ప్రికరణ శుద్ధిగా నమ్ముతాడు అప్పారావు మరి అయినా శివరాఖరి ప్రయత్నంగా అమ్మడు ఈ అమృతాన్ని తినకుండా ఇంత త్యాగం ఎందుకు చేస్తున్నావు అన్న అర్థం వచ్చేలా సౌజ్ఞలతో అడిగాడు హా అడిగారు నేను ఈ వేళ తినుట ప్రాణహాని అని ఒక్కలంక శంభుప్రసాద్ గారు నొక్కి వక్కాణించారు ప్రాణేశ్వరా మధ్యలో ఆయనవరు మా తరంలో పత్రికా సంపాదకులు లేండి ఓహో అటులనా అప్పారావు పెట్టి పుట్టాడు హా ఇంతటి భార్యా బాధితుడు ఆ బక్క ప్రాణి మీదనా మీ సెటైర్ అనుకున్నారా ఇది నిజంగా నిజం అక్కడ ఆరగా ఆరగా అప్పారావు ఆరారగా తినాలని ఆంక్ష పెట్టి ముందుగదిలో ఎదురుగుండా చెత్త వార్తలు నిండిన పేపర్లతో పాటు పెట్టిన ఈ చిట్టప్ప పెంకులు వాకిట్లో క్రికెట్ ఆడుకోవడానికి వచ్చిన అప్పారావు మేనల్లుడి తొట్టి గ్యాంగ్ మంచినీళ్ళకని వచ్చి ఈ పెంకులు ఒకరి మీద ఒకరు విసురుకొందుకు మంచి వాటంగా ఉన్నాయని చెప్పి ఒక్కటి మిగల్చకుండా తీసుకెళ్లిపోయారు అలికిడికి పేపర్లో నుంచి తలెత్తిన అప్పారావు వాళ్ళమ్మ కడుపు చలవకి మురిసిపోతూ దొంగకి తేలు కుట్టినట్టు కిమ్మిం నాస్తి ఇంతలో ఎలాగైనా చిట్టెప్పాలని మళ్లీ కరెక్ట్ కొలతలతో చెయ్యాలని కంకణం కట్టుకున్న అమ్మడు సరుకులన్నీ నిండుకోగా కొట్టు పైడిరామయ్యకి లిస్టు చెప్పి కాస్త అన్నం కూర చారు చేసి ఫ్యాన్ గాలికి కూర్చున్నది ఏ కా కామాటే వంట మాత్రం సూపర్ అహో ఓ కంట కనిపెట్టే ఉంటాడు ఆ వంట బాగుంటుంది కనుకనే అప్పారావుకి ప్రయోగాల చిత్రహింసలు తట్టుకునే ఇచ్చాడు అరే ఇక్కడ చిట్టెప్పాలేవి ఒక్కసారిగా షాక్ కొట్టినట్టు అరిచింది అమ్మడు దానికి బదుల అన్నట్టు మూడిళ్లవతల నుండే అప్పారావు చెల్లెలు చంద్రిక చండికలా అరుస్తూ నుదుటి మీద నెత్తురు కారుతున్న కొడుకుని రెక్కపట్టుకు తీసుకొచ్చింది ఆడబడుచు చంద్రిక కొడుకు మురళిని చూడగానే అంత దూకుడుగా చిట్టెప్పాల కోసం వెతుక్కుంటున్న అమ్మడు అవాక్కయ్యింది ఏం ప్రయోగాలు మాయిదారు ప్రయోగాలు మా వాళ్ళెవర్ని ప్రాణాలతో ఉండని బవా మహాతల్లి వదినగారిని గారిని గుర్రుగా చూస్తూ మాటల తూటాలు విసురుతోంది చంద్రిక లేచిరాబోయిన అప్పారావుని కనుసన్నలతో ఆపేసింది అమ్మడు దెబ్బ తగిలిన మాట వాస్తవమే గాని అంత నెత్తురేం కారట్లేదే అలా ఉంటే ముందు ఆ ఆపే ప్రయత్నం చేసి ఉండేది కదూ ఎప్పటినుంచో అన్నగారికి ప్రయోగాల బాధ తప్పించాలని చూస్తోంది ఆడబడచు చంద్రిక పిల్లాడు తగిలిందంటూ ఇంట్లోకి రాగానే పసుపు పెట్టి బ్యాండేడ్ వేసేసి దీన్నో ఆయుధంగా వాడుకుందుకు ఎర్రసిరా సాసు కలిపేసి ఆ బ్యాండేడ్ మీద నుంచి కారేటట్టుగా పోసింది అనయ్యా ఒరే అనయ్య నేనివాడ పోలీస్ కంప్లైంట్ ఇచ్చి తీరుతాన్రా ఇన్నాళ్ల బట్టి నీ మొహం చూసి వచ్చుకుంటున్నాను అయినా పోని అంతగా మేమంటే గిట్టకపోతే ఆ మాట ఏదో చెప్తే పోయేదానికి ఇలా పిల్లాడికి దెబ్బలు తగిలిస్తుందా హావ్వా మొన్న మా అమ్మ నెక్లెస్ ఇచ్చిందనే కదూ నీ బాధ అని పురాణం చదవడం మొదలెట్టింది చంద్రిక అమ్మడు ఎవరికన్నా భయపడుతుందంటే అది ఆడబడుచు చంద్రికకి మాత్రమే అయ్యయ్యో వదిని గారు అదేమీ లేదండి నేను అసలు చూడనే లేదు ఇక్కడి నుంచి పిల్లాడవి తీసుకెళ్లడం చూడలేదండి బాబు కాస్త పాకం తప్పు చెప్పారండి ఈ రెసిపీ చెప్పిన వాళ్ళు ఇదిగో ఇప్పుడే మళ్ళా చేసి మీకు కూడా పంపిద్దాం అనుకుంటున్నాను అలా అని ఆడబడుచు శాంతిస్తుందనుకుంది అమ్మడు అదిగో ఇంకా చేద్దామని ఒక్కటే షరతు మీద నేను పోలీస్ కంప్లైంట్ ఇవ్వను ఇంకా నువ్వు ఇలాంటి పిచ్చి ప్రయోగాలు చెయ్యనని మా వాడి మీద ఒట్టు పెట్టు అయ్యో ఎలాగమ్మా ఆయన మా పెళ్ళైన కొత్తలు నోరు తెరిచి అడిగారు మరి ఏదో తనకి సపోర్ట్ దొరికిందని అప్పారావు తల పేపర్లోంచి బయటకొచ్చింది ధైర్యంగా ఎగరేసుకుంటూ అప్పారావు కప్పు పడేంత గట్టిగా బుద్ధి గడ్డి తిని అడిగానే స్వీటు చేస్తావా అని దాన్ని పట్టుకుని ఇలా పళ్ళు ఉడగొట్టి ఇల్లు గుంటేదార్ ఇంకా మాట్లాడేవంటే అన్నా ఇంకోసారి పిచ్చి ప్రయోగం చేయడానికి వీల్లేదంతే అంటూ తాడెత్తున లేచాడు పోలీసు భయం చూపుతూ చంద్రిక ఓ చెండికి అవతారం ఎత్తి వదిన గారితో ఇంకా అటువంటి ప్రయోగాలు చెయ్యనని ఒట్టు పెట్టించుకుంది తనకి జరిగిన ఈ అవమానాన్ని భరించలేని అమ్మడు ఎడమొహంగా కూర్చుంటే ఈసారి బతిమాలేది లేదు సుమా అని అప్పారావు పెడమోహంగా కూర్చున్నాడు ఏదో ఈ ప్రయోగాల మాట అటుంచితే కువకువలాడే జంట ఇలా పెడమొహంగా ఉంటే నచ్చని దేవుడు ఓ గోరింకల జంటని వారి సమీపానికి పంపాడు ఇద్దరూ చూశారు ఆ గోరింకల సరాగాలు అంతే అలవాటులేని ఈ మూకీ సీన్కి ఫుల్ స్టాప్ పెట్టేశారు ఇద్దరూ ఒక్కసారే ఒకరి కళ్ళల్లోకొకరు చూసుకున్నారు హ్యావండి గోముగా పిలిచింది అమ్మడు అలాంటి పిలుపుకు ఐసవ్వని మగాడు ఈ జగాన ఉన్నాడుటండి అప్పారావు మినహాయింపు కాదు ఏమిటేనా ముద్దుల పెళ్ళావా మరి నేను నా ఒట్టు తీసి గట్టు మీద పెట్టేశానండి ఈ చిలుక గోరింకల్ని చూడగానే మరి ఆ చిట్టెప్పం ఇప్పుడు సరిగ్గా చేస్తానుగా ప్లీజ్ అండి సే నీ మొగుడు మీద ఒట్టేశావే అవుననుకోండి ఒట్టు తీసి గట్టు మీద పెట్టద్దని చెప్పలేదుగా అందుకని గట్టు మీద పెట్టేశాను విధి నా రాతి ఇంతేనా భగవంతుడా తలపట్టు కూర్చున్నాడు అమ్మడి మొగుడు అప్పారావు ఏం చేస్తాం కొన్ని జీవితాలు ఇంతేనూ వసంతవల్లరిలో శ్రీమతి వారణాసి విజయలక్ష్మి గారు రచించిన హాస్య కథ ఒట్టు తీసి గట్టు మీద విన్నారు వసంతవల్లరిలో ఇవాల్టి కార్యక్రమం మీకు నచ్చిందని ఆశిస్తున్నాను అందుకే లైక్ చేసి మీ మీ మిత్రులకు బంధువులకు లింక్ను షేర్ చేసి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయమని వసంతవల్లరికి సబ్స్క్రైబ్ చేయమని విన్నవించుకుంటూ మీ వసంతలక్ష్మి అయ్యగారికి సెలవా మరి థ్యాంక్ యూ వసంత